నమస్తే అండి, సిరి తెలుగు స్టోరీస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఓ మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. అయితే కథ పేరు వచ్చి తోడు. ఈ కథని స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి, మీ అందరికీ నచ్చుతుంది. నచ్చితే గనక ఒక లైక్ ఇవ్వండి. ఇప్పుడైతే మనం కథలోకి వెళ్దాం. నాన్న, మేము సినిమాకి వెళ్ళి వస్తాం, తలుపులు వేసుకొని జాగ్రత్తగా ఉండండి. కూతురు సుజాత మాటలకి అలాగే అన్నట్టు తలూపి వాళ్ళు వెళ్ళాక లోనికొచ్చి సోఫాలో నిస్రాణంగా కూర్చుండిపోయిన వెంకటరమణకి గోడపైనున్న ఫోటోలో తన భార్య విమల చూపులు జాలీగా తాకాయి. నన్నిక్కడ ఒంటరిగా వదిలేసి నీ దారిన నువ్వు హాయిగా ఆ భగవంతుని సన్నిధ్యానికి చేరుకున్నావు విమల, అదృష్టవంతురాలివి. నేనిలా ఎన్నాళ్ళు పాటు ఒంటరితనంలో కుదిలిపోవాలని రాశాడు ఆ విధాత నా నుదట, అన్నాడు కన్నీళ్లతో. అయ్యో, అంత మాట అనకండి, మీరు నిండు నూరేళ్ళు జీవించాలి, గాభారంగా అంది ఫోటోల నుండి తన భార్య విమల. ఎలా విమల, ఈ ఒంటరితనాన్ని భరించడం నా వల్ల కాదు. గట్టిగా 3 నిమిషాల పాటు ముక్కు మూసుకున్నట్టయితే శాశ్వతంగా విముక్తిని పొందవచ్చు. అయ్యో, అలా అమంగళం పలకొద్దండి, రోజులన్నీ ఒకేలా ఉండవు, శుభఘడియాలు రాకపోవు. మరణం అంచుల్లో ఉన్న నన్ను బతికించినందుకు గాను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని మరీ నన్ను కంటికి రెప్పలాగా చూసుకున్నారు. క్యాన్సర్ అడ్వాన్స్ స్టేజ్లో ఉందని, 4 మాసాల మించి బతకనని డాక్టర్లు చెప్పిన తర్వాత కూడా ప్రేమతో కూడిన మీ సేవలతో నా ఆయుష్ని 3 ఏళ్ల పాటు పొడిగించిన మీలాంటి ఉత్తముడిని ఆ దేవుడు చల్లగా చూస్తాడండి, అంటూ విమల చెప్పుకుంది. ఏమో విమల, నాకైతే అంత అగమ్యగోచరంగా ఉంది. ఇలా ఇంకా ఎన్నాళ్ళో, పెద్ద కాలింగ్ బెల్లు శబ్దం అవ్వడంతో ఉలిక్కి పడి లేచేసి తలుపులు తెరవంగానే ఎదురుగా తన స్నేహితుడు గోవిందరావు కనిపించడంతో రారా గోవిందు, అంటూ సంతోషంగా ఆహ్వానించాడు. సోఫాలో కూర్చుంటూ ఇంట్లో ఎవ్వరూ లేనట్టున్నారే రమణ, మరి ఇందాక నేను కాలింగ్ బెల్లు నొక్కబోతుంటే లోపల నుండి ఏవో మాటలు వినిపించేయమేంటి, అడిగాడు గోవిందరావు. పిల్లల్ని తీసుకొని అమ్మాయి అల్లుడు కొద్ది క్షణాల క్రితమే సినిమాకి వెళ్లారు. ఇంట్లో నేనొక్కడినే ఉండటంతో ఏదో ఊసుపోక విమలతోనే నా గోడు వెళ్ళబోసుకుంటున్నాను లేరా, అంటూ ఎదురుగా గోడపైనున్న తన భార్య ఫోటో వైపు చూపించాడు వెంకట్రావు. నువ్వు కూడా వాళ్లతో కలిసి సినిమాకి వెళ్తే కాస్త కాలక్షేపంగా అయ్యేది కదా, చెల్లమ్మ బతికున్నప్పుడు వారానికో సినిమా చూసేవాడివి కదరా, అంటూ స్నేహితుణ్ణి పరిస్థితికి జాలిపడ్డాడు గోవిందరావు. వాళ్ళేదో సరదాగా బయటికి వెళ్తుంటే పానకంలో పుడకలాగా నేను వెళ్ళడం ఏ బాగుంటుందేలే గోవిందు, ముఖ్యంగా అల్లుడు ఇబ్బంది పడతాడేమో అనిపిస్తుంది నాకు. వాళ్ళు కూడా అది అర్థం చేసుకున్నారో ఏమో మరి. మొదట్లో 1కి 4 సార్లు నన్ను తమతో పాటు బయటికి రమ్మంటూ పిలిచేవాళ్ళు, ఈ మధ్యన అలా అడగడం మానేశారు. అయినా నా జీవితంలోని సరదాలు సంతోషాలు అన్నీ విమలతోనే వెళ్ళిపోయాయి. ఇక ఇక్కడ మిగిలింది దిక్కు మొక్కు లేని ఈ కట్టె, నిర్వేదంగా అన్నాడు వెంకటరమణ. బాధపడకు రమణ, నీ అవస్థని నేను అర్థం చేసుకోగలను, ఎందుకంటే నాది అదే పరిస్థితిగా. నా కొడుకు మంచివాడే, అయినప్పటికీ వాడి ఇంట్లో ఉండటం నాకే మొహమాటంగా ఏదో పరాయి ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది. ఎంతైనా భార్య లేని లోటు ఎవ్వరూ తీర్చలేనిది, అన్నాడు గోవిందరావు తన స్నేహితుడితో. కాసేపు ఇద్దరు కష్టసుఖాలు మాట్లాడుకున్న మీదట నీ సలహా కావాలి రమణ, అన్నాడు గోవిందరావు. ఏ విషయంలోరా, అన్నాడు. చెప్పేందుకు నాకే ఏదోలా ఉందిరా, భలేవాడివే, నా దగ్గర నీకు మొహమాటం దేనికిరా, అసలు విషయమేమిటో చెప్పు. నా కొడుకు బలవంతం పైన 1 వారం రోజుల క్రితం ఒక పెళ్లి చూపులకి వెళ్ళాను. ఆవిడకి భర్త పోయి 5 ఏళ్ళవుతుందంట, నాకంటే 6 ఏళ్ళు చిన్నది, పిల్లలు లేరు, బాదర బందిళ్ళేవీ లేవు. ఆవిడని నేను పెళ్లి చేసుకుంటే బాగుంటుందని మా వాడి ఆలోచన. ఇలా చేస్తే 4 ఏమనుకుంటారోనని నాకు మనసులో పీకుతుంది. ఇప్పటికే నేను పొరపాటున కాసింత నదరుగా తయారైతే చాలు, వెంటనే ముసలి వయసులో దసరా పండగ అంటూ నా కోడలు నా మొహం ముందే సన్నాయి నొక్కులు నొక్కుతుంది. నా కొడుకు స్వాతహంగా గుణవంతుడే అయినా భార్య మోజులో పడి నన్ను
వదిలించినందుకు ఇలా పథకం వేశాడు అన్న సందేహం కూడా కలుగుతుంది. కానీ నా రక్తాన్ని గురించి అలా తప్పుగా ఆలోచించేందుకు నా మనసే నాకు ఎదురు తిరుగుతుంది. నాకేం పాలుపోవడం లేదు రమణ, నువ్వైతే అన్నీ ఆలోచించి ఏం చేస్తే బాగుంటుందో చెబుతావని ఇలా వచ్చాను. స్నేహితుని మాటకి తప్పకుండా చెబుతాను అన్నట్టుగా తల ఊపాడు గోవిందరావు. అయితే విను, మొదటిది నీ చుట్టూరా ఎంతమంది ఉన్నా నువ్వు ఒంటరిలా ఫీల్ అవుతున్నావా? రెండు, నీ కొడుకు కోడళ్ళు నీ కళ్ళ ముందు సరదాగా తిరుగుతుంటే అయ్యో నా భార్య బతికుండుంటే నేను అలా హాయిగా జీవితాన్ని ఎంజాయ్ చేసేవాడిని కదా అని నీకు ఈ మధ్యన తరచునా అనిపిస్తుందా? ఇక మూడవది ఆఖరది అతి ముఖ్యమైనది ఏమిటంటే పెళ్లి చూపుల్లో ఆవిడని చూసి ఆవిడతో మాట్లాడిన తర్వాత ఆమెతో నీ జీవితం ముడిపడితే బాగుంటుందని, జీవితాంతం ఆమెతో కలిసి ఆనందంగా గడపడానికి నీ కళ ఏమన్నా అనిపించిందా? ఈ ప్రశ్నలన్నిటికీ అవును అనేదే నీ సమాధానమైతే నువ్వేమింకా ఆలోచించవసరం లేదు. ముఖ్యంగా సమాజం ఏమనుకుంటుందన్న భావనని నీ మనసులో నుంచి తుడిచేయి. ప్రస్తుతానికి నీ వయసు కేవలం 55, అంటే నీకింకా ఉద్యోగం విరమణ వయసే దాటలేదు. ఈ మధ్యకాలంలో మనిషి ఆయుర్దాయం బాగా పెరిగింది కాబట్టి ఆ లెక్కన నువ్వు ఆదమపక్షం 70-75 బతుకుతావనుకుంటే మరో 15-20 ఏండ్లు నీ ఆనందాన్ని ఎవరికోసమో వదులుకోవడం అవివేకం. నీ జీవితంలోకి రెండో అమనీలా రాబోయే స్త్రీ సహచర్యంలో లభించే శాంతి సౌఖ్యాలతో నీకు మరింత ఎక్కువ ఆయుష్నిచ్చి నీ ద్వారా మరింతమంది విద్యార్థులని లెక్కల్లో మెరికల్లా తయారు చేసి సమాజానికి అందించాలన్నదే ఆ భగవంతుని సంకల్పం అయి ఉండొచ్చని నాకు అనిపిస్తుంది. స్నేహితుని మాటల్ని శ్రద్ధగా వింటున్నాడు గోవిందరావు. సినిమా టికెట్టు దొరకపోవడంతో పిల్లల్ని తీసుకొని ఇంటికి దగ్గరలో ఉన్న పార్క్కి భర్త వెళ్ళగా తండ్రి నిద్రపోతున్నాడేమోనన్న తలంపుతో కొద్ది నిమిషాల క్రితమే నిశ్శబ్దంగా వెనక వైపు తలుపులు తెరుచుకొని లోనికొచ్చిన సుజాత చెవిన ఈ సంభాషణ పడటంతో ఆమె కూడా ఇదంతా ఆసక్తిగా వింటుందన్న విషయం వీళ్ళకి తెలియదు. ఇకపోతే నీ కొడుకు విషయానికొస్తే నీ మనసు నీతో ఏం చెబుతుందో అదే సత్యం గోవిందు. మీ వాడు 4 రోజుల క్రితమే కూరగాయల మార్కెట్లో కలిశాడు. వాడు నిజంగా బంగారు కొండే. వాడి మనసులో ఏ కల్మాషము లేదు. అమ్మ చనిపోయిన నాటి నుండి నాన్నతో ఉత్సాహం అడుగంటిపోయింది. ఒంటరితనాన్ని అమ్మలేని లోటుని ఆయన భరించలేకపోతున్నారు. అంకుల్ ఆయన్ని అలాగే వదిలేస్తే ఏమైపోతారోనని భయం వేస్తుంది అంటూ చాలా బాధపడ్డాడు. వాడి ఆరాటమంతా కూడా చనిపోయిన తన తల్లి సమానమైన తోడుని నీకు అందివ్వలేనే తప్ప నిన్ను వదిలించుకోవాలన్న తలంపే లేదు వాడిలో. ఈ పెళ్ళికి నిన్నెలాగైనా ఒప్పించమని నా చేతులు పట్టుకొని అర్థించడమే కాకుండా వాడు నాతో మరో మాట కూడా చెప్పాడు గోవిందు అంటూ ఒక క్షణం ఆగాడు వెంకటరమణ. అదేంటో చెప్పరా గోవిందు, ఇంతలా ఆలోచిస్తున్నావేంది అన్నాడు వెంకటరమణ. అదేమీ లేదురా వెంకటరమణ, నీ కొడుకు నాతో మా చెల్లెలి పెళ్ళిళ్ళు చేసే ముందు సంబంధం మంచిదేనా, వంశం ఎటువంటిది, వాళ్ళ సాంప్రదాయం ఏమిటి అంటూ మీతో కలిసి నాన్న చాలామంది వద్ద వాకాబు చేశాకే మా వివాహాలన్నీ ఖాయం చేశారు కదా. అలాగే ఇప్పుడు నాన్న కోసం నేను తెచ్చిన సంబంధం గురించి కూడా పెద్దవారిగా మా శ్రేయోభిలాషిగా మీరే ఆ బృహత్త కార్యాన్ని తలెత్తుకోవాలి. ముఖ్యంగా ఆవిడ స్వభావం మా అమ్మ మనస్తత్వానికి దగ్గరగా ఉంటుందా లేదా అనేది తెలుసుకోగలిగితే బాగుంటుంది అంటూ నా చేతులు పట్టుకొని ఆర్దించిన నీ కొడుకుని చూస్తే నాకెంతో ముచ్చటేస్తుంది గోవిందు. వాడిని చూసి నేను నిజంగా చాలా గర్వపడుతున్నాను. తండ్రిని గురించి అంతలా ఆలోచించే పిల్లలు ఈ కాలంలో బహు అరుదు. ఎంతసేపు తాము సంపాదించిన ధనంతో తల్లిదండ్రుల్ని అన్ని సదుపాయాలు కలిగించాలని ఆరాటపడే ఈ వాళ్ళనే
చూశాను తప్ప ఇలా పెద్దవాళ్ళకి వాళ్ళ అడుగులో అడిగేసి నీడల అన్ని విధాల అండగా మనసుకి దగ్గరగా ఉండే తోడు ఆ వయసులో చాలా ముఖ్యమని అర్థం చేసుకొని ఆ దిశగా ప్రయత్నం చేసే సంతానాన్ని నేనైతే ఎరుగను. అటువంటి కొడుకుని కన్నా నీ జన్మ నిజంగా ధన్యంరా అన్నాడు. స్నేహితుడు చెబుతున్నది వింటున్నా. గోవిందరావుకి పుత్రోత్సాహము పుత్రుడు జనయించినప్పుడు కాదు అన్న సుమతి శతక పద్యం గుర్తుకొచ్చి ఆనందంతో కళ్ళల్లో నీళ్లు తిరగడంతో పై పంచతో కళ్ళు తుడుచుకున్నాడు. నీ మాటలు వింటుంటే చెప్పలేనంత ఆనందంగా ఉందిరా, నా సందేహాలన్నీ తీరిపోయాయి. ఇప్పుడు నీ విషయానికి వద్దామా అన్న గోవిందరావు మాటలకి ఇక్కడ వెంకటరమణ పక్క గదిలోని సుజాత ఇద్దరూ ఉలిక్కి పడ్డారు. కంగారు పడకురా, నేనిక్కడికి వచ్చే ముందు ఒక విషయాన్ని మా అమ్మాయి భార్గవి నా చెవిలో ఊది మర్చిపోకుండా నీకు చెప్పమంది. అసలు విషయం ఏమిటో తెలియక అయోమయంగా స్నేహితుని వైపు చూశాడు వెంకటరమణ. మరేం లేదురా, నీకు తెలుసుగా మనతో కలిసి 7వ తరగతి దాకా చదువుకున్న కాంతానికి 8 ఏళ్ల క్రితం భర్త పోయాక ఈ ఊళ్ళోనే మా అమ్మాయి ఇంటి దగ్గరలోనే ఉన్న దాన్ని కొడుకు పంచన చేరింది. గుళ్ళోనో మార్కెట్లోనో కలిసినప్పుడల్లా అది తన కష్టాల్ని భార్గవితో పంచుకుంటుంది. నీకు గుర్తుందా, మనం బల్లో చదువుకునే వయస్సు నుండి కాంతానికి నువ్వంటే చాలా ఇష్టం. కాకపోతే మీ మావయ్య కూతురైన విమలకి నీకు చిన్నప్పుడే సంబంధం ఖాయమైందని, విమల అంటే నీకు పంచ ప్రాణాలని తెలుసు కాబట్టి తన ప్రేమని నీ ముందు అది ఎప్పుడూ వ్యక్తం చెయ్యలేదు. మొన్న భార్గవితో కలిసి మా ఇంటికి, దాని మాటలను బట్టి తన మనసులో నీ స్థానం ఇప్పటికీ చెక్కు చెదరలేదనిపించింది. నువ్వు కనుక పెద్ద మనసుతో కాంతాన్ని వివాహం చేసుకుంటే దాని కష్టాల గూడెం నుండి తప్పించి కొత్త జీవితాన్ని ప్రసాదించేవాడివి అవుతావు. ఈ మలిసంధ్యలో చక్కటి తోడు దొరికినట్టుంటుంది, ఏమంటావు? కాంతం చాలా మంచిదిరా, అలాంటి దాన్ని కోడలు రాచి రంపాన పెడుతుందంటూ భార్గవి చెబుతుంటే నాకు చాలా బాధేసిందిరా అన్న స్నేహితుని మాటలకి వెంకటరమణ చాలా బాధపడ్డాడు. నిజమే గోవిందు, కాంతం చాలా మెతక మనిషి, దాని మనసు వెన్న. ఈ వయసులో దానికి రావాల్సిన కష్టం కాదిది. కానీ నేను కాంతాన్ని పెళ్లి చేసుకోవడమేమిటిరా, దానికైతే కొడుకు కోడలితో ఇబ్బందులు ఉన్నాయేమో కానీ నాకు అలాంటేమీ లేవుగా. నా కూతురు అల్లుడు నన్ను బాగానే చూసుకుంటుండగా నేను మరో పెళ్ళి సిద్ధపడటం ఏం బాగుంటుంది చెప్పు. స్నేహితుణ్ణి మాటలతో ఏకభవించలేదు గోవిందరావు. నీ కూతురు అల్లుడు నిన్ను బాగానే చూసుకుంటున్నారు కాదనను, అంత మాత్రం చేత నీకు భార్య లేని లోటు తీరిపోతుందా? ఇందాక నేను ఇక్కడికి వచ్చే సమయానికి నువ్వేం చేస్తున్నావో ఒకసారి గుర్తు చేసుకో. చనిపోయిన నీ భార్య ఎదురుగా ఉన్నట్టుగా ఊహించుకుంటూ ఆమె ఫోటోతో మాట్లాడుతూ కూర్చున్నావంటే ఏమిటో దాని అర్థం? ఒంటరితనంతో బాధపడుతున్నావనేగా. అదే నీకు తోడుగా విమల స్థానంలో మరో స్త్రీ వచ్చుంటే ఈ పాటికి ఆమెతో కలిసి సరదాగా ఏ సినిమాకో పార్కుకో వెళ్ళేవాడివి కాదంటావా? స్నేహితుని ప్రశ్నకి కాదని చెప్పలేక వెంకటరమణ చేతులు నులుపుకుంటుంటే పక్క గదిలో ఉన్న సుజాత ఆలోచనలో పడింది. నిజమే, అమ్మ బతికి ఉండగా నాన్న ఎప్పుడూ అమ్మనే అంటి పెట్టుకొని ఉండేవాడు. ఎక్కడికి వెళ్ళినా అమ్మా నాన్న కలిసే వెళ్ళేవాళ్ళు. సరదాగా ఒకరిపై ఒకరు జోకులు వేసుకుంటూ వాళ్ళిద్దరూ ఎప్పుడు జంటగా తిరిగేవాళ్ళు. ఇప్పుడు అటువంటి చక్కటి తోడు లేకపోవడం నాన్నకి నిజంగా పెద్ద లోటే. ఏం చేతనో, మరి ఇంతకాలం నాకు ఈ ఆలోచన తట్టలేదు సుమా. ఆలస్యం అమృతం విషం అనుకుంటా. ఒక దృఢ నిశ్చయం తో గబగబా చెప్పులు వేసుకొని బయటికి నడిచి వచ్చింది సుజాత. అక్కడుండగానే అన్నీ అమర్చిపెట్టిన నాన్నకి ఈ వయసులో అవసరమైన తోడుని అందించే అవకాశనిచ్చిన ఆ భగవంతునికి అంజలి ఘటిస్తూ తనలో ఈవేళ ఈ తలంపుని
కలగజేసిన గోవిందరావుకి మనసులోనే ధన్యవాదాలు తెలుపుకుంటూ భార్గవి ఇంటికి బయలుదేరిన మనోఫలకం మీద కాంతం పిన్ని చేతులు చెయ్యి వేసి హుషారుగా నడుస్తున్న తండ్రి రూపమే మొదలుతుంటే ద్విగుణీకృతమైన ఉత్సాహంతో ఆమె అడుగులు వడివడిగా ముందుకు సాగాయి. ఇంతటితో ఈ కథ సమాప్తమండి. ఇంత మంచి కథని మాకు అందించిన వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఇంతవరకు మా కథని విన్న వాళ్లకు ఈ కథలో ఉన్న మీ ఉద్దేశాన్ని నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కూడా చెయ్యండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా షేర్ చేయండి. ఇప్పుడు వరకు మన కథని ఎవరైనా కొత్త వాళ్ళు విన్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కథల కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే అండి.